ముకుంద జ్యువెలర్స్, తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్. మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుంద జ్యువెలర్స్ కొత్తపే. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు అన్వర్ అండి. ఏం చేస్తుంటారండి? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. ఏ ఊరండి మీది? విజయవాడ. ప్రాపర్ ఇదేనా? ప్రాపర్ ఇదే, 1 టన్ పంజా సెంటర్ మాది. ఎలా ఉన్నాయండి? చూసినట్టయితే ఈ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు ధరలు కానీ ఇవన్నీ అన్ని ధరలు అంటే మామూలే. ఏంటి పన్నోడికి పన్నోడు అంటే లే పన్నెండు పన్నెండు అన్నట్టు. 1000 రూపాయలు సంపాదిస్తే 800 ఇంట్లో ఇస్తాం, 200 తాగటం, అన్నీ మామూలే. అంత మామూలుగానే నడుస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? సూపర్గా ఉంది. పేదోడు అన్నవాడు అందరికీ డబ్బులు వస్తున్నాయి. ప్రతి ఇప్పుడు అన్ని వాళ్ళు ఏమేమి పెట్టారో పథకాలన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఏది బ్రేక్ లేదు. ఇంకేం కావాలా? పథకాలు చేసి జనాలను సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు. సోమరిపోతులు అంటే అందరు సోమరిపోతులే. ఆ మాట అంటే ఇచ్చేవాడు కూడా సోమరిపోతే, అర్థమైందా? చెప్పేవాడు కూడా సోమరిపోతే. వాడికి నడుస్తుంది వాడికి ఉందని, మనకు నడవట్లో మనకు లేదని, అంతే కదా మేడం. అసలు ఈ పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు, కానీ రాష్ట్రం అభివృద్ధి లేదంటారు. రాష్ట్రం అప్పుల పాలు ఎప్పటి నుంచి లేదు? పుట్టినప్పటి నుంచి ఉంది రాష్ట్రం అప్పుల పాలు. ఉందా లేదా? ప్రతి ఓడి చెప్పే మాట ఇదే. ఏంటి పదవిలో ఉన్నవాడు అదే మాట, పదవిలో లేనివాడు కూడా అదే మాట, అంతేనా? అంటే గతం కంటే ఎక్కువ అప్పులు చేశారు జగన్ గారు అంటున్నారు కదండి. ఏ రోజు లేదు ఎక్కువ అప్పు? ఏ హయాంలో లేదా? ఎందుకు లేదు? ఎందుకు లేదండి? చెప్పానండి, లేదని చెప్పేసి అప్పు లేదు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మీద ఇళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, అంతే. జగన్ గారు పరిపాలన బాగుందండి, సూపర్గా ఉంది. నేనైతే ఆయన అభిమాన్ని, వాళ్ళ నాన్నగారు అభిమాన్ని. నా ఓటు ఎప్పుడు ఆయనకే. మీరు అంత అభిమానం ఉందంటున్నారు, మరి అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు కదండి జగన్ గారు. చేయట్లేదండి, ఎందుకు తీసుకురావట్లేదు అంటున్నారు? ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటున్నారు? బతకట్లేదు. ఆ కంపెనీలు లేకపోయిన వాళ్ళు అందరూ అడుక్కుని తిని ప్లాట్ఫారంలో గుడిల దగ్గర, మసీదుల దగ్గర, చర్చిల దగ్గర ఉంటున్నారు. ఏమన్నా ప్రతి ఓడు కూడా బాగానే బతుకుతున్నాడు కదా, ఎందుకు బురద జల్లాలా? యువతకు ఉద్యోగం కావాలి, ఒక ఉద్యోగం కూడా ఇవ్వట్లేదు జగన్ అని చెప్పేసి అంటున్నారు కదండి. ఉద్యోగం రావాలి, ఉద్యోగం కావాలి అంటే ఇప్పుడు ఏదైనా చేయాలంటే నా నెలకమాల 10 మంది పడిపోతున్నారు, చేస్తానికి ఛాన్స్ ఉండట్లేదు. అదే అలాగే జరుగుతుంది ప్రతి విషయంలో కూడా. దాన్ని బట్టే అభివృద్ధి, ఇంకేముందని చెప్తానికి. నా మనకైతే అండి దేవుడి దేవల్ల, పేదవాళ్ళు అన్న వాళ్ళందరూ బాగా బతుకుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నారంటున్నారండి, కానీ అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళందరికీ, పేదవాళ్ళకి అసలు ఏ మేలు జరగట్లేదు. పేదవాళ్ళకి ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కండి. టీడీపీ ప్రభుత్వంలో పేదవాళ్ళకి జరిగింది ఓకే, కాదనట్లా. ఇప్పుడు వెళ్ళి అడగండి గుమ్మం గుమ్మంకి. మా ఇంటికాడ ఒక పెద్ద ఆమె ఉండేది, నాకు తెలిసి ఒక 8 సంవత్సరాల క్రితం మాట. ఆమె కర్ర తీసుకుని కిందకి దిగేది, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అనేవాడిని, పింఛన్కి వెళ్తున్నానయ్యా అనేది. ఆమె మామ ఇవాళ ఇంటికి ఫస్ట్ అది తీసుకెళ్ళి అలా ఇస్తున్నారు పింఛను. ఆమెను చూసి దగ్గర దగ్గర 3-4 సంవత్సరాలు మొన్న నేను పైకి వెళ్ళేటప్పుడు చూసి ఎలా ఉన్నా అమ్మా ఏంటంటే బాగున్నాను అయ్యా అంటు. అలాంటోళ్ళు చాలామంది. ఏంటి ఒకళ్ళు తవ్వదు కదండి ప్రభుత్వం, మనం అందరు కలిస్తేనే ప్రభుత్వం, అంతేనా? మరి ప్రభుత్వం అంటారు కానీ మరి రాష్ట్రానికి అసలు రాజధాని అనేది లేకుండా చేశారు జగన్ గారు అంటున్నారు కదండి. రాజధాని, రాజధాని అంటే ఏంటండి? అమరావతి రాజధాని చేయాలన్నారు. రాజధాని అంటున్నారు. అమరావతి ఏమైనా ఉందా? దిబ్బ పడిపోయి ఉంది, స్వచ్ఛం లాగా ఉంది. ఏంటి ఇద్దరు కూడా అలాగే ఉంది. ఇద్దరికి పంటలు పండేది, అక్కడ సూపర్గా పంటలు పడ్డేది, అందరూ బతికేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది? పెద్ద పెద్ద రోడ్లు చేసేసి దాన్ని చూడండి ఎలా చేశారు. అవసరమా మనకు అది? అవసరమా? రోడ్లు కూడా సరిగా లేవంటున్నారు కదండి. అక్కడున్న రోడ్లు అలా పెద్ద పెద్ద రోడ్లు వేసారు, ఆ పొలాలకి పంటలు పండే పొలాలకి అలా నాశనం చేశారు. అప్పుడు చెప్పలేదే అంటే 10 లక్షలు ఉన్న పొలం 10 కోట్ల రూపాయలు వస్తుందని చెప్పేసి రాజధాని, లేకపోతే లేదు. అదే 10 లక్షలకి 1 లక్ష రూపాయలు అడగండి, రాజధాని వేద్దాము, అవదుగా. అది సంగతి. తాత్కాలిక రాజధాని కట్టారు అని చెప్పేసి అంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు. తాత్కాలం ఏంటి, ఉన్న కాలం ఏంటి? ఆ టైంలో అలా జరిగింది, అలా జరిగిపోయింది, అంతే. ఆయన టైం అయిపోయింది, మన టైం వచ్చింది. అన్న ఎక్కాడు, అన్న నేను వస్తాను అన్నాడు, వచ్చాడు. ఏపీని అభివృద్ధి చేయాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల అయింది అంటున్నారు కండి. ఏం ఎవ్వరి వల్ల కాదండి. ఏపీలో డెవలప్మెంట్ చేయాలి అనుకుంటే ఏంటి ఏదైనా సరే జగన్ గారి వల్లే అయింది నాకు తెలిసి. ఇండస్ట్రీ తీసుకురాలేదు జగన్ గారు వచ్చాక. ఒక 5 సంవత్సరాలు అవకాశం అయింది, 5 సంవత్సరాలు అందరికి పెడుతున్నాడు, ఒక 5 సంవత్సరాలు అంతా డెవలప్మెంట్ చేస్తారు. నెక్స్ట్ వస్తే మొత్తం డెవలప్మెంట్ ఫుల్గా మామూలుగా ఉండదు. ప్రతి ఓళ్ళు కూడా బాగా హ్యాపీగా ఉంటారు, ఎలా చెప్పుకున్నారో దానికి అంతకు మించి హ్యాపీగా ఉంటారు నాకు తెలిసి. మరి ఒక పేదవాడికి కావాల్సింది విద్య, వైద్యం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ ఎలా ఉందండి? సూపర్గా ఉంది. చదువులకి పిల్లలకి ఇంట్లో స్కూల్కి వెళ్తేనే భోజనాలు పెడుతున్నారు,
ఏంటి మంచి మంచి బట్టలు ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, బ్యాగ్స్ ఇస్తున్నారు, ఇంకా దానికి మించి ఏం కావాలి? ఇప్పుడు నేనే ఉన్నానండి, నాకు ముగ్గురు పిల్లలు. ఏంటి నాకు టీడీపీ హయాంలో ఏం రాలా? వైఎస్ఆర్ పార్టీలో నుంచి వచ్చినప్పుడు 3 సార్లు అమ్మ వడి అది పడింది బాబుకి, హ్యాపీగా ఉన్నాను. అది ఆ 15,000 రూపాయలు మిగిలినట్టేగా నాకు, నా కుటుంబానికి. నేను ఎంత చేసినా ఇప్పుడు నెలలో ఒక డీలో 2 డీలో వస్తాయి. ఏంటి ఒక్కొక్కసారి రావు, 2 నెలలకి వచ్చినాయి ఆ డబ్బులు. దానికి అలా వేసాను సపోర్టు, వేసినట్టేగా అలాగా. మా ఇంట్లో మా అబ్బాయి అంటాడు, మా మామయ్య వేసాడు అంటాడు, అంతే. నాకు అదే కావాలా, ఆయన సపోర్ట్ మాకు ఉంది అంతే. చంద్రబాబు నాయుడు గారే కాకుండా మరి షర్మిలా గారు కూడా జగన్ గారు అసలు ఏం చేసావు జగన్ రెడ్డి అంటే నేను మాట అన్నాను. ఎందుకంటే మా అన్న వాళ్ళ సిస్టర్ ఆమె, నేను మాట అన్నాను విషయం ఆమెకు ఉండాలి. అది నేను మా అన్న మా అన్న ఏం చెప్తే దాలాగా నడుస్తా, మా అన్న ఏం చేస్తే అది చేస్తాను అని ఆమె అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇలా చేస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. నేను ఆ విషయంలో మాట్లాడను, అందుకే అనవసరం ఆ విషయంలో మాట్లాడతాం. మరి లోకేష్ గారు సపోర్ట్ చేయాలా ఎంతైనా సరే, ఏంటి అలా చేయకుండా ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం అవట్లా. మరి లోకేష్ గారు మళ్ళీ మొన్నటి నుంచి శంకరామ్ అనేది మళ్ళీ చేస్తున్నారు పాదయాత్ర. యువకాలం అయిపోయింది మళ్ళీ లోకేష్ గారు. లోకేష్ గారి గురించి మనం చెప్పకూడదండి, అందరికీ తెలిసిందే. ఎందుకనండి? అంతే, నేను మాత్రం ఆయన గురించి చెప్పను. నేను ఒరిజినాలిటీ చెప్తున్నా, జై జగన్ ఇంకా 2 మాటే వద్దు అన్న విషయంలో సూపర్. చంద్రబాబు నాయుడు గారు పులివెందర్లో ఓడిస్తానంటున్నారు కదండి జగన్ గారిని. పులివెందర్లో ఓడిస్తారా? పులివెందర్లో ఓడిస్తానికి పులికి ఏంటి ఎవరు సపోర్ట్ ఉండదు. పులి పులే, పులి బిడ్డ పులే. జగన్ అందరూ పులి పులి అంటున్నారు. మరి షర్మిలా గారు మొన్న ఒక కామెంట్ చేశారు కదండి, ఎవరికి పులి జగన్? పులివెందర్లకు పులే, లేదంటే సాక్షి మీడియాకు పులే, లేదంటే సోషల్ మీడియాకు పులే అని చెప్పేసి అంటుంది కదా. తెలియాలి, అన్న అన్నప్పుడు పులి అని కానీ అన్నారు కదా, అమ్మా మా అన్న సింహం, మా అన్న ఏదైనా సాధిస్తారు అని చెప్పి సాధించారు. అలాగే సింగల్ సింహం సింగల్కి వచ్చింది, పందులు గుంపులకు వస్తాయి, అది చూపించాడు ఆయన. అదొకటి సరిపోదు, అది సరిపోదండి. అదొకటి ఇంకేం కావాలా? అది అది దమ్ము ఉండాలా, సత్తా ఉండాలా. సత్తా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండాలి. వాళ్ళ 16 నెలలో 17 నెలలో జైల్లో పెట్టారు, అయినా సరే దాన్ని అద్దుకొని వచ్చి ఏంటి సింహంలాగా సింగల్కి వచ్చారు. సింహం సింగల్కి వచ్చింది, పందులు గుంపులు వస్తాయి అది.